హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజైతే మనం ఫ్యూచర్ కంటిన్యూస్ స్టాండ్స్ గురించి నేర్చుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ స్టాండ్స్ చూద్దాం బేసిక్ స్ట్రక్చర్ నేనైతే ఇంతకు ముందు వీడియోస్ మీకు చెప్పాను కదా బేసిక్ స్ట్రక్చర్ దేనికైనా ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ వర్క్ ప్లస్ ఆబ్జెక్టు ఓకేనా ఏదైతే మెయిన్ వర్బ్ ఉందో దానికి ముందు హెల్పింగ్ వర్బ్ అనేది వస్తూ ఉంటుందని చెప్పాను మీకు చార్ట్ ఒకటి అయితే ప్రీవియస్ ఇయర్లో చేయడం జరిగింది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆల్ టెన్సెస్ అనేసి అందులో మీకు ఇచ్చాను బి ఫామ్స్ ఫ్యూచర్లో ఏమున్నాయండి విల్ బీ సో మీరు దేని ముందు యూజ్ చేయాలా విల్ బీ షెల్బీ మెయిన్ వర్బ్ ముందు యూజ్ చేయాలా చూడండి ఇప్పుడు సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ బీ ప్లస్ వర్బ్ యొక్క నాలుగో రూపము ప్లస్ ఆబ్జెక్టు మనం వి ఫోర్ ఇక్కడ ఎందుకు యూజ్ చేసామండి అంటే ఇది కంటిన్యూస్ కాబట్టి కంటిన్యూస్ అనే ఎక్కడ వచ్చినా కూడా మనం ఏమి యూజ్ చేయాలి వి ఫోర్ మాత్రమే యూజ్ చేయాలి ఓకేనా వి ఫోర్ ఎలా వస్తుంది అనేది చెప్పాను కదా వర్బు యొక్క ఫస్ట్ రూపానికి ఐఎన్జి ఫామ్ యాడ్ చేస్తే వి ఫోర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఎలా యూజ్ చేయాలి ఎంత ఎన్ని ఎంతమంది పర్సన్స్ ఉన్నారు వాళ్ళకి ఏ విధంగా ఏది యూజ్ చేయాలనేది చూద్దాం ఇక్కడ ఇక్కడ చూడండి యాజ్ పర్ స్టాండర్డ్ ఇంగ్లీష్ ఐకి వీకి షెల్ అనేది యూజ్ చేయాలని ఇచ్చాడండి కాకపోతే కొన్నిసార్లు విల్ కూడా యూజ్ చేస్తాడు బట్ మీరు కన్ఫ్యూజ్ కావద్దు విల్ యూజ్ చేసిన తప్పు అనేది ఏం లేదు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఐ షెల్ బి అనేది యూజ్ చేయండి వి షెల్ బి అనేది యూజ్ చేయండి తర్వాత మిగతా వాటికి మొత్తానికి కూడా విల్ బి విల్ బీ విల్ బి అనేది వస్తుంది చూడండి ఇట్ విల్ బీ షీ విల్ బీ యూ విల్ బీ హీ విల్ బీ ఇట్ విల్ బీ దే విల్ బీ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కొన్ని సందర్భాల్లో మాత్రమే కొన్ని టెన్సెస్ యూజ్ చేస్తారు రేర్ కేసెస్లో అందుట్లో ఈ టెన్స్ ఉంటుందండి ఎక్కువ అయితే ఈ టెన్స్ను అయితే యూజ్ చేయడం అనేది జరగదు కొంతమంది మాత్రమే మాట్లాడేటప్పుడు కూడా ఈ టెన్స్ను యూజ్ చేస్తూ ఉంటారు కానీ చాలామంది అయితే ఓన్లీ సింపుల్ టెన్స్లతోనే అయిపోతూ ఉంటాయి వాళ్ళు ఏం మాట్లాడాలనుకున్నా సింపుల్ టెన్స్లోనే మాట్లాడతారు ఇవంటే కొంచెం కాంప్లికేటెడ్గా మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటాయని చాలామంది అయితే ఈ టెన్స్ను అయితే దాదాపు యూజ్ చేయడం అనేది జరగదు ఓకేనా ఫ్రెండ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎలా గుర్తుంచుకోవాలని దాని గురించి చెప్తాను ఓకేనా ఆల్రెడీ మీకు టేబుల్ ఇచ్చి చెప్పాను ఏ విధంగా బీ ఫామ్స్ గుర్తుంచుకోవాలనేది బీ ఫామ్స్ మీరు అయితే గుర్తుంచుకున్నట్లయితే ఇవన్నీ స్ట్రక్చర్స్ అన్ని చాలా ఈజీ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కంటిన్యూస్ అంటే ఏమని చెప్పాను జరుగుతూ ఉండడం అనేసి చెప్పాను ఓకేనా అది ఫ్యూచర్లో కావచ్చు పాస్ట్లో కావచ్చు ఇప్పుడు ప్రజెంట్లో అయినా కావచ్చు సరే ఇది మనకి ఏ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఫ్యూచర్లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాంటప్పుడు ఏ ఏ విధంగా దీని క్లూవర్డ్స్ ఏ విధంగా మనం ఈ టెన్స్ని ఐడెంటిఫై చేయగలగాలి ఎగ్జామ్స్లో ఒకేలా మాట్లాడాలనుకున్న ఏ విధంగా ఈ టెన్స్ని మనం మాట్లాడేటప్పుడు యూజ్ చేయొచ్చు అనే దాని గురించి చూద్దాం ఓకేనా ప్రతి ఒక్క టెన్స్ కొన్నైతే క్లూవర్డ్స్ ఉంటాయి అలాగే ఈ టెన్స్ కూడా ఉన్నాయి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎట్ దిస్ టైమ్ టుమారో ఎట్ త్రీ టెన్ పిఎం ఓకేనా ఇదే టయానికి రేపటి రోజున మూడు మూడు గంటలు పది నిమిషాలు కనీసం అంటున్నాడు అంటే ఓకేనా ఇది ఫ్యూచర్లో ఈ విధంగా రేపు మూడింటికి జరుగుతూ ఉంటుంది అనేసి భావనతో చెప్తున్నాడు ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఎట్ దిస్ టైం నెక్స్ట్ వీక్ ఇదే టైంకి నెక్స్ట్ వీక్ చూడు అంటే ఏం జరుగుతుందో చూడు అంటే జరుగుతూ ఉంటుంది ఏదో ఒకటి అనేసి ఆయన భావం ఓకేనా ఎట్ దిస్ టైం నెక్స్ట్ ఇయర్ ఇదే సంవత్సరాన్ని నెక్స్ట్ ఇయర్ చూడు ఏం జరుగుతుందో చూడు ఓకేనా ఆ విధంగా ఎట్ దిస్ టైం నెక్స్ట్ మంత్ ఇదే టైంకి నెక్స్ట్ మంత్కి ఏం జరుగుతుందో చూడు ఓకేనా ఫ్రెండ్స్ ఈ అయితే క్లోవర్స్ అన్నట్టు ఎప్పుడైనా సరే ఈ టెన్స్లు కంటిన్యూస్ మాత్రం ఎట్ దిస్ టైం ఎట్ దిస్ టైం ఎట్ దిస్ టైం ఎట్ దిస్ టైమ్ అనేది క్లూవర్డ్స్ మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అది కంటిన్యూస్కి ఓకేనా అది ఆ విధంగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఒక లైక్ మాత్రం వేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఓకేనా ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి షీ విల్ బి ట్రావెలింగ్ అరౌండ్ ది వరల్డ్ దిస్ టైం నెక్స్ట్ వీక్ అంటే ఆమె ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు నెక్స్ట్ వీక్ ఈ నెక్స్ట్ వీక్ తిరుగుతూ ఉంటుంది ఓకేనా అంటే ఆమె ప్లాన్ చేసుకుందన్నట్టు ఫ్యూచర్లో ఓకేనా నెక్స్ట్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఐ విల్ బీ హెల్పింగ్ యూ టుమారో నేను రేపు నీకు పక్కాగా హెల్ప్ చేస్తాను ఓకేనా అలాగా ద బేబీ విల్ బీ స్లీపింగ్ ఇన్ ది ఆఫ్టర్నూన్ బేబీ ఎప్పుడు కూడా పడుకుంటూ ఉంటుంది ఎప్పుడండి ఆఫ్టర్నూన్ అప్పుడు పడుకుంటూ ఉంటుంది ఓకేనా సురేష్ విల్ బీ రన్నింగ్ ఏ మారథాన్ దిస్ మండే ఓకేనా సురేష్ అతను సురేష్ అనే అతను ఈ మండే ఒక మారుతాన్ అంటే ఏంటంటే అండి ఒక రన్నింగ్ రేస్ అన్నట్టు ఓకేనా చాలా మంది పార్టిసిపేట్ చేయడానికి మారతాన్ అనేసి చెప్తారు రన్నింగ్ రేస్లో ఓకేనా దాన్ని ఓకే సురేష్ ఏం చేస్తున్నాడు మండే కండక్ట్ చేస్తున్నాడు ఓకేనా సన్ ఓకేనా ఫ్రెండ్స్ అది జరుగుతూ ఉంటుంది ఓకేనా ఐదో చూద్దాం చూడండి ఐ విల్ నాట్ బి ట్రయింగ్ టు డూ ఇట్ డూ నాట్ వరీ ఐ ప్రామిస్ ఓకే నేనైతే ఇది చేయడానికి అయితే ప్రయత్నించడం లేదు నువ్వైతే వరి కాకు నేను నిన్ను ప్రామిస్ చేస్తున్నాను అదనమాట తర్వాత ఆరోజు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ షీ విల్ బి లెర్నింగ్ ఇంగ్లీష్ ఆమె ఏం చేస్తూ ఉంటుంది లెర్నింగ్ చేస్తూ ఉంటుంది అనేసి చెప్తున్నాడు అంటే లెర్న్ ఇంకా చేయలేదు చేస్తూ ఉంటుంది ఓకేనా షీ విల్ బి లెర్నింగ్ పక్కగా ఓకే ఫ్యూచర్లో జరుగుతుంది ఏడో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ విల్ ఇట్ బి రైనింగ్ ఆల్ డే టుమారో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు ఎప్పుడైనా మనం క్వశ్చన్ వేయాలనుకుంటే మనకు క్వశ్చన్ యొక్క ఫార్మెట్ ఏంటంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్టు తర్వాత వర్బ్ తర్వాత ఆబ్జెక్టు సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హెల్బింగ్ హెల్పింగ్ వర్బ్ ఏంటి విల్లు తర్వాత సబ్జెక్ట్ ఏంటి ఇట్టు తర్వాత వర్బ్ ఏంటి మెయిన్ వర్బ్ వి ఫోర్ రెయినింగ్ అనేసి ఇచ్చాడు తర్వాత ఆబ్జెక్ట్ ఏంటి ఆల్ డే టుమారో అనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే నీట్గా నేర్చుకోండి చాలా ఈజీగా నేర్చుకోండి ఎప్పుడు కూడా గుర్తుండిపోతుందండి ఓకేనా అది క్వశ్చన్ ఫార్మేట్ ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే హెల్పింగ్ వర్క్ లేకుండా ఇట్ ఇట్ బి రైనింగ్ అనేసి అంటే ఇక్కడ కాదు జనరల్ చెప్తున్నాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విల్ అనేది తీసేసి క్వశ్చన్ మార్క్ ఇచ్చేస్తాడండి అప్పుడు మీరు ఫస్ట్ పార్ట్లో రాంగ్ ఉందనేసి మీరు విల్ని యాడ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఆ విధంగా ఎగ్జామ్ పాయింట్లో గుర్తుంచుకోండి తర్వాత ఎయిత్ వన్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ విల్ షీ బీ వాచింగ్ టీవీ ఓకే ఆమె వాచ్ చేస్తూ ఉంటుంది ఆ టీవీ అనేసి విల్ షీ బీ వాచింగ్ టీవీ ఓకేనా అది కూడా క్వశ్చన్ ఫార్మేట్ ఫ్రెండ్స్ అలాగే మీకు ఇంకా మోర్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్ కావాలంటే మీరైతే తప్పకుండా ఎక్సర్సైజ్ మీద ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా చాలా అర్థమవుతుంది ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతుంటే ఇవి రోజు ట్రై చేస్తూ ఉండండి ఏ టెన్త్ మీద ఎలా మాట్లాడాలనేది మీకు ఇంగ్లీష్ ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ అలాగే డోంట్ వరీ ఎట్ ఎనీ కాస్ట్ అన్నట్టు నేనైతే మీకు ఇంగ్లీష్ గ్రామర్ పూర్తిగా నేను అన్ని ఎగ్జామ్స్కి హెల్ప్ అయ్యే విధంగా అయితే గ్రామర్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మన ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసి రాదని వరీ అవుతూ ఉంటే వాళ్ళకి మాత్రం మన రి మన వీడియోస్ మాత్రం రికమెండ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ రేపటితో మరో వీడియోతో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్